నటరాజు మాస్టర్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు అనే వారం అంతా చెప్పాం, అది కరెక్ట్ అయిందని ఆనందించాలా లేకపోతే ఇక్కడ నుంచి సోమవారం నామినేషన్స్లో ఏదైతే మనకి ఆ ఫైర్ ఉంటుందో ఫైర్లు మిస్ అయిపోయిందని బాధపడాలి, అర్థం కావట్లేదు నాకు. ఇంకొకరు స్టార్ట్ అవుతారు మళ్ళీ కొత్తగా ఏముంది, కానీ ఈ రేంజ్ ఫండ్ మనకి ఇవ్వడు ఎవడనే. అది కరెక్టేలే, కానీ వెళ్ళిపోతారు వాళ్ళ వైఫ్ దగ్గరికే కదా, హ్యాపీగా ఉండుంటారు మంచిగా. నేను ఆయన కోసం మాట్లాడలేదు, మనం చూసే మనకి కిక్కిపోతుందని ఆలోచిస్తున్నాను. నాకు అర్థమవుతుందిలే, ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు బాధపడతాడు మనం మనకెందుకు అయినా. నువ్వు అనేది కూడా కరెక్టే, ఎందుకంటే ఎపిసోడ్స్లో చాలా చెత్తగా ఉంటున్నాయి పన్ను. ఒకటి బాగా అబ్జర్వ్ చెయ్యి, శ్రీరాము హమీద వాళ్ళ సీక్వెన్స్ ఏవైతే ఉంటాయో అలా బోరింగ్ ఉండదు. ఏంది వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మీద కెమెరా వెళ్ళిందంటే అమ్మ అనిపిస్తుంది మనకి. నటరాజు మీద కెమెరా వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా అబ్బా హీడ్ వచ్చి అని ఎప్పుడు అనిపించలేదు మనకి, ఎంతో కొంత ఫన్ ఇచ్చాడు. కానీ మాత్రం వెళ్ళిపోతాడు అంటావు, మరి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేంటి అయిపోయింది, ఇంకా అయిపోయిన వెళ్ళిపోతాడు అంటే వెళ్ళిపోవాలని కోరుకుంది ఈడే. ఇప్పుడు మళ్ళీ చూడండి, వెళ్ళిపోవాలని కోరుకోవడం కాదు, వెళ్ళిపోతాడు అనేది అక్కడ మనకి బయట వస్తున్న రిపోర్ట్. అది ఏ జనాలు ఎక్కువ కోరుకోవడం కానీ మేమ్స్ లో పడ్డం కానీ. నీకంత ఫన్ను కావాలంటే ఓట్లు వెయ్యాలమ్మా. నేను ఒక్కడనా? నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసావా? నేను అందులో చేయట్లా ఇన్ఫ్లుయెన్స్. నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేది అంటే నిన్ను దారిలో ఈ పడి పెట్టిద్ది నేను. ఏదన్నా పెయిన్ లో ఉంచుద్ది నీ బాడీ. ఏదన్నంటే వచ్చేస్తావు ఎక్స్ప్రెస్ లాగా పర్సనల్ మ్యాటర్ లో. అవును మరి, పక్కన 24 గంటలు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నా, జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాను నేనా? అరే వాక్ చాతుర్యం ఉండాలిరా. సో నీకుంది, నువ్వు చేయగలవు నాకు తెలిసి, నమ్మకం ఉంది. అదే ముందు నువ్వు అయితే అప్పుడు ట్రై చేస్తాను మిగతా వాళ్ళని. సరే మిగతాది చెప్పడానికి ఏమీ లేదు. నాకైతే నటరాజు మాస్టర్ వెళ్ళిపోతాడు అనే విషయం మనకు ముందే తెలుసు కాబట్టి, అది ఎప్పుడు అది జరుగుతుందో ఎలా పంపిస్తారో ఏం మాట్లాడతాడు గుంట నాకు ఎవరని చెప్తాడు అది ఒక్క దీని మీదకి వెళ్ళింది తప్ప నాకు మిగతా వాళ్ళు వేసుకున్న డ్యాన్సులు కానీ ఒక విషయమే తెలిసింది. మన ఎన్నే పెళ్ళాడుతా అదే ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చిందిలే ఎన్నే పెళ్ళాడుతా, అయ్యి 25 ఇయర్స్ అయింది. ఎంత సెలబ్రేషన్ అయితే మాత్రం అరగంటలు అరగంటలు చేసుకుంటారు అండి, ఎపిసోడ్ మొత్తం అదే చేసుకుంటారా అండి? మొత్తం జూక్ బాక్స్ వేసినట్టు అండి మొత్తం. వాళ్ళు డ్యాన్సులు వేస్తాను, ఈ డ్యాన్సులు ఇది డ్యాన్స్ షో కాదు, ఇది వీళ్ళు ఎందుకు డ్యాన్సులు వేస్తారు? ఆఖరికి గేమ్ పెట్టిన తర్వాత కూడా గేమ్లో గెలిస్తే డ్యాన్స్ వేయి, ఓడిపోతే డ్యాన్స్ వేయి అనుకునే. కానీ ఒకటి చెప్తా, బిగ్ బాస్ స్టార్టింగ్ లో ఉన్నంత కొంచెం ఫన్ కూడా ఇప్పుడు ఉండట్లేదు, టాస్క్ల మీద అస్సలు ఫోకస్ చేయట్లేదు, చెత్తలా ఉంటున్నాయి ఎపిసోడ్స్. నా ఒపీనియన్ అది. ప్రోమో బాగా కట్ చేస్తున్నారు, వెళ్ళిపోతుంది. ఎలిమినేషన్ ప్లాన్ చేసేటప్పుడు కొంచెం క్రియేటివిటీ యూజ్ చేస్తున్నారు, అంతకు మించి ఇంకేం లేదు ఎపిసోడ్ లో. అయితే లవ్ లేకపోతే పులిహేర లేకపోతే డాన్సులు లేకపోతే ఏడుపులు, ఇదే మన ఎవరు ఇండియన్ ఐడల్ మొత్తం అన్నింటినీ పులిహారకి వాడుకుంటుండే. అక్కడ ఏది ఏ టాస్క్ ఏమైనా మనోడికి తగ్గట్టు, ఇప్పుడు ఏది ఏ వాకి దేని మీద వ్యాసం రాయమన్నా ఆవు దగ్గరికి వెళ్ళిపోయినట్టు, ఏ అక్కడ ఏది ఇచ్చినా సరే అరే బాబు నువ్వు వంట చేయన్నాకు సరే అక్కడ పులిహారే కలుపుతాడు, సరే నువ్వు అసలు ఏం పని చేయకుండా కూర్చున్నా సరేనా అక్కడ ఎవరో తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుని అదే పనులు ఉన్నాడు, సరే ఇంకా అది వదిలేస్తే ఇంకా ఏముంది. తను బయట స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నటరాజు మాస్టర్ అయితే అనుకుని ఉండడు. చాలాసార్లు చెప్పాడు కదా నేను నా భార్య డెలివరీ మిస్ అయిపోతున్నాను, డెలివరీని మిస్ అయిపోతున్నాను. అయ్యే కొంపలు ముంచుతాయి, ఎందుకు పాప మాస్టర్ మిస్ అయిపోవడం అని చెప్పి జనాలు ఓట్లేయడం మానేశారు. చాలా మంది ఆ మాట అన్న ప్రతిసారి ప్రతి మేమ్ లో అదే ఉంటది, పంపించేద్దాం అదే అదే. కొన్ని స్టేట్మెంట్స్ ఎలాంటి ఉంటాయి, సింపతి వస్తుంది అనుకుని మనం ఇస్తాం కానీ వాళ్ళకి ఇంకోలాగా అర్థం చేసుకుంటారు, అయ్యో పాప మిస్ అవుతుంది, నిజంగా మిస్ అవుతున్నట్టు ఉన్నాడు పాప, ఉంటే బాగున్నాళ్ళు అనుకున్నారంటే అయిపోయింది పని. నెక్స్ట్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఈ నెల రోజులు అతని జర్నీ కూడా కొంత అయితే తను జెన్యున్గా ఉన్నాడు, కాస్త ఏదైతే ఈ ఏంటిది మనకు బోర్ కొట్టే ఎంటర్టైన్మెంట్లు గట్ట కాస్త దూరంగా ఉన్నప్పటికీ తన వైపు నుంచి అవి కొంచెం తీసుకోవడానికి వీలు లేని విధంగా తన ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే తను రేస్ చేసే ఇష్యూ కానీ, కానీ మంచి పేరు వచ్చేది తెలుసు నటరాజు మాస్టర్కి. వచ్చేది అసలు ఎందుకు నవ్వుతాడో తెలీదు, ఎందుకంటే అంత పేరు వచ్చేది, అంత గట్టిగా ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తూ నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పేవాడు కానీ పర్సన్ పేరు చెప్పేవాడు కాదు, అది చాలా ఇరిటేటింగ్ అయిపోయింది. అది పర్సన్ పేరు చెప్పకపోవడం ఒకటి, ఈవెన్ నాగార్జున గారు అడిగితే కూడా చెప్పట్లేదు. అదే ఇప్పుడు అడిగితే ఎలా అయిపోయింది అంటే, అంటే ఇతనికి భయమా హౌస్ లో ఉన్నాడు కాబట్టి చెప్పలేకపోతే, ఎందుకంటే రవికి తెలియడం ఏంటి మనకు తెలియదా ఉన్నాకి ఎవరో ఎవరు అన్నాడు రవికి తెలుసు, కానీ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నా అడిగాడు, వెళ్ళి డైట్కి వెళ్ళి అడిగాడు, నన్నే కదా అంటున్నాం కూడా అడిగాడు.
అవతల మనిషికి తెలిసిపోయిన తర్వాత, జనాలందరూ తెలిసిపోయిన తర్వాత, హౌస్ మేట్స్ అందరు తెలిసిపోయిన తర్వాత ఈయన దాన్ని ఏదో పెద్ద రహస్యంలో దాయడం అనేది వర్కౌట్ అవ్వదు. యాక్చువల్గా నాకు తెలిసి ఇది ఫెయిర్ ఎలిమినేషన్ కాదు, కానీ ఎందుకు తీసుకొచ్చారంటే బయటికి ఆ గుంట నాకు ఎవరో అది తెలుసుకోవడానికి బయటికి తీసుకొచ్చారు. లేదు, అందరూ తెలిసిపోయింది కదా, రవి ఎవడో నీకు తెలియదు, గుంట నాకు ఎవడో నీకు తెలియదు, తెలుసు నీకే తెలిసిపోయింది అంటే నీకే తెలిసిపోయింది, అందరూ తెలిసిపోయి ఉంటుంది ఖచ్చితంగా. పిచ్చి పిచ్చి చలేస్తే బొక్కలు ఇరుగుతాయి చెప్తున్నా, ఓవర్ యాక్షన్ చేయడానికి మాత్రం వస్తావు రివ్యూకి. అక్కడ ఆల్రెడీ ఇరిటేటింగ్ ఉంది, మళ్ళీ నువ్వు ఇక్కడ వచ్చి ఇరిటేట్ చేస్తున్నావు నన్ను. ఎందుకు ఒప్పించుకుంటావు అని నేను తెలిసిందంటే తలుపు వేస్తాను. అయితే అక్కడ మళ్ళీ కొత్తగా చెప్పేసాను ఇక్కడ, కాబట్టి నటరాజు మాస్టర్ నోటు అంట వస్తుందని అనుకున్నారో లేకపోతే సరే, ముగ్గురు వరస పెట్టి ముగ్గురు ఎవరు ఆడవాళ్ళు వెళ్ళిపోయారు కదా, సో ఇప్పుడు మళ్ళీ నాలుగో ఓవర్ కూడా పంపించేస్తే మొత్తం అబ్బాయిలు ఆట అయిపోద్ది అనుకున్నారో లేకపోతే బిగ్ బాస్ కి ఏమన్నా సరే అబ్బాయిలు ఆట అయితే నేను చూడను, బిగ్ బాస్ కి ఏమన్నా సరే ఏంటిది ఉమెన్ అంటే పడదేమో అని పంపించేస్తాను అనుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేశాడు. యాక్చువల్లీ ఏ సైట్ లో కూడా నటరాజ్ మాస్టర్ లీస్ట్లో లేడు ఓటింగ్ లో, అలాంటప్పుడు ఫెయిర్ ఎలిమినేషన్ కాదు, కాదు ఫెయిర్ ఎలిమినేషన్ అయితే ఇది కాదనే నా ఉద్దేశం. ఎందుకంటే ఏ సైట్ చూసుకున్నా ఆఖరి లోబో కూడా కొన్ని సైట్స్ లో లీస్ట్ లో ఉన్నాడు, కానీ మ్యాక్సిమం సైట్స్ లో కాజల్ అని వారిద్దరే లీస్ట్ లో ఉన్నారు. నటరాజ్ మాస్టర్ ఎప్పుడు ఎక్కడో సెంటర్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి బయటపడడం అనేది, ఎందుకంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్కి మనం చూసిన బిహేవియర్ బట్టి ఇది తెలిస్తే నటరాజ్ మాస్టర్ ఇంకా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి గట్టిగా ఇంకా మాట్లాడతాడు, ఇది ఫెయిర్ ఎలిమినేషన్ కాదు అది ఇది అని మాట్కొని మాట్కొని అది కూడా కొంచెం సమయం ఉంటుంది. ఏదో అయిపోయిన తర్వాత యూజే ఉంది, ఏమో మళ్ళీ రీఎంట్రీ ఏమైనా ఇస్తారేమో ట్రై చేస్తారేమో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా ఇస్తారేమో అని. సరే మొత్తానికి అయితే ఎపిసోడ్ అలా జరిగింది, ప్రియాంక తరిమింది మానసనే పులి మేక ఆటకి, అదెవరు తప్పు పడ్డాడు అసలు ప్రియాంక మానస వెనకాల పడ్డమే పని అయిపోయింది ఆవిడకి. అసలు నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎందుకు ప్రియాంక మీద పగబట్టా. నేనేం పగబడ్డాను, నేనెందుకు పగబడతాను, మీ వాళ్ళు పడిచింది మానస, అది గేమ్, గేమ్ అయినా సరేనా అది టాస్క్, ఇప్పుడు అంత ఇష్టపడింది అంత ఇష్టపడింది అన్నారు కదా పడినప్పుడు ఏంటి కొంచెం దూరంగా పరిగెట్టాలి, అది గేమ్, గేమ్ గేమ్ లాగా ఆడారు పడ్డారు పనిష్మెంట్ తీసుకున్నాడు. నేను మనసు సపోర్ట్ చేస్తాను, అవును చేసుకో ఎవడ గొప్ప. ఏదైనా సరే ప్రియాంక ఆడినాడు నాకు నచ్చలేదు, వీడు కూడా నాకు నచ్చలేదు, కానీ నేను ఉండట్లే నువ్వు కూడా చూసుకో. అందు కదా ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు కదా ఎంత ఎంత చేసి ఎంత టార్చర్ పెడుతుంది పాప మానేస్తు, అయినా సరే భరిస్తున్నాడు ఎందుకంటే పాపం కుర్రోడు మెతగ్గా ఉంటాడు ఎవరిని హర్ట్ చేసి మనిషి. ఈరోజు ఒక మర్డర్ జరుగుద్ది, లేదన్నా అలాంటి ఆలోచన పెట్టుకోలేదే. నేను పెట్టుకున్నా, ఓ దోమలు ఎక్కువ ఉన్నాయి అన్నావు ఇవేనా, ఇక వెళ్ళిపోతా చెప్తున్నా పిచ్చి పిచ్చి వేసలేస్తే. ఉదయాన్నే ఒక మర్డర్ చేసావు, ఆ కోడిని చంపేసి కూరండేవు. నేను తినలే ఇంకా, తినలేదా తినలేకపోయావా, నువ్వు ఫినిష్ చేస్తున్నావు నేను ఫినిష్ చేయాలా రివ్యూ. ఓకే నాకు ఈ ఎపిసోడ్ సంబంధించి చెప్పడానికి ఏంటి లేదు నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ తప్ప, ఎందుకంటే రేపు రెడీ అయిపోండి, రేపు మళ్ళీ మన ఫేవరెట్ ఎపిసోడ్ రేపు ఎలిమినేషన్ లాగే ఉంటుంది రేపు కూడా. ఎలిమినేషన్ ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా నేను ఈ మన బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయింది ఒకసారి కూడా నేను అన్సాటిస్ఫై అవ్వను, అట్లీస్ట్ ఇప్పుడన్నా షన్ను నామినేట్ చేస్తారేమో చూద్దాం ఎవరైనా. చేయరా చేయరు, అతను అతన్ని కన్సిడర్ చేయట్లేదు అంతేనా, చూసుకో చేస్తారనే. కాకపోతే ఏంటంటే ఒకసారి ఎలిమినేషన్ టేస్ట్ చేయమని ఆ రీజన్ చెప్పి చేయాలి తప్ప ఇంకే రీజన్ చెప్పి చేస్తారు చెప్పు, అంత గొడవ పెట్టుకున్నావు ఏమేమి గొడవలు పడ్డా లేకపోతే ఏం చేస్తాండి అక్కడ చేస్తే బాగుండి ఏదో ఒకటి జరిగి. సిరీ ఎలిమినేషన్ సేవ్ అవగానే కుర్రోడికి రెక్కలు వచ్చినట్టు ఉన్నాయి కాదురా, జెస్సి షన్ను ఇద్దరు ఉరికారు అసలుకి, షన్ను ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉంది అసలు ఎంత సీరియస్ ఎక్స్ప్రెషన్ అంటే బాగా చూసావా, నటరాజ్ మాస్టర్ కనీసం వాళ్ళ ఇద్దరు కోసం అసలు షన్ను సిరి కోసం మాటే మాట్లాడలేదు స్టేజ్ సిరి గురించి మాట్లాడే పామ్ అని చెప్పి, అది కాదు వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు ఆ టాపిక్ తీయలేదు అసలు, ఆ ఎందుకంటే షన్ను అసలు ఆ మనిషి కన్సిడరే చేయలేదు నాకు తెలిసి, ఎక్కడది ఇవ్వలేదు కూడా ఏంటినే మేబీ అట్లీస్ట్ సిరి కానీ ఇచ్చాడు, కానీ యాక్చువల్ శ్వేతకి ఇస్తాడు అనుకున్నాను అది పామ్ అనేది సిరికి ఇచ్చాడు, మంచిదే బాగానే ఇచ్చాడు కరెక్ట్గా సిరి, అదే అది కాంప్లిమెంట్ లాగా తీసుకుంది. సరేలే తీసుకోని ప్రతిదీ అమ్మాయి ఎందుకు పాజిటివ్గా తీసుకొని తప్పే ఉంది, ఎలిమినేషన్ కూడా పాజిటివ్గా తీసుకుని బయటకు వచ్చినాయి అసలు కానీ.
ఫలించి మన కృషి ఫలించాలని నేను కోరుకుంటున్నాను. ఫలించిన మేడం గారి కృషి కాదు, ఫలించిన గుంటూరు మిర్చి కృషి. సర్లే, నన్ను నెగిటివ్ చేద్దాం అనుకుంటున్నావా? స్కూల్ వాళ్ళకి ముందు ప్రేయర్ పాడుతారు కదా. కానీ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఇలా వీడియో పెట్టగానే మీకు ఎలా వీడియో ఎలా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యు టుమారో, బై బై. బై. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. 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 Please subscribe to Social Post.